ఎంతో విశిష్టమైన మహాలయ అమావాస్య రోజున ఎవరైతే ఇప్పుడు చెప్పిన విధంగా కనుక చేస్తారో వారికి అసలు సమస్త కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది, అలాగే శుభ ఫలితాలు చేకూరుతాయి. అయితే ఈ రోజున ఏం చేయాలో చూద్దాం. మహాలయ అమావాస్య సంవత్సరంలో వచ్చే మిగతా అమావాస్యల కన్నా కూడా ప్రత్యేకమైంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఎవరైతే పెద్దలకు పిండ ప్రధానం నిర్వహిస్తారో వారికి అన్ని విషయాలలో కూడా విజయం చేకూరుతుంది. ముఖ్యంగా వారి పెద్దల యొక్క ఆశీస్సులు ప్రతి విషయంలో కూడా వారికి అండగా ఉంటాయి. అలాగే పెద్దల యొక్క కార్యక్రమాలలో నిర్వహించిన తప్పుల యొక్క దోషాలను తొలగించుకోవడం కోసం కూడా మహాలయ అమావాస్య పర్వదినం రోజున పెద్ద మనుషుల పేరు మీద అన్నదానం చేయడం చాలా మంచిది. అయితే ఇక్కడ అన్నదానం అంటే కేవలం మనుషులకు మాత్రమే అన్నదానాన్ని నిర్వహించడం కాదు, జంతుజాలానికి అంటే పక్షులకు, ఇంకా జంతువులకు అంటే ఆవుకి కానీ కుక్కకు కానీ ఇలా మిగతా జంతువులకు కూడా అవి తినేటువంటి ఆహారాన్ని అందుబాటులో ఉంచడం, ముఖ్యంగా కాకి ఆవు వంటి వాటికి ఆహారం పెట్టాలి. అలాగే మనం ఎన్నో వేల జన్మలకు కానీ మన ఈ మనిషి జన్మ ఎత్తి ఉండకపోవచ్చు. అందుకే ఎంతో విశిష్టమైన ఈ నరజన్మ ప్రాప్తించినందుకు మన పూర్వీకులకు మనం కృతజ్ఞతాపూర్వకంగా వారిని గుర్తుపెట్టుకోవాలి. అలాగే పితృపక్షంలో కనీసం ఒకరోజైనా వారికి తర్పణం విడవాలి అంటారు పెద్దలు. అయితే సంవత్సరంలో ఏ రోజైనా పితృతర్పణం విడవడం సాధ్యం కాని వారు మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు పూజలు చేసి వారిని స్మరించుకోవడం చూస్తే శుభ ఫలితాలు చేకూరుతాయి. ముఖ్యంగా భాద్రపద మాసంలోని అమావాస్యను మహాలయ అమావాస్యగా చెప్తారు. పితృపక్షంలో పితృదేవతలు భగవాన్ శ్రీ మహావిష్ణువు అనుమతితో భూమికి వస్తారు. అందుకే ఆ భూమికి వచ్చిన వారు స్వయంగా మనల్ని చూస్తారు, మన ఇంటి ముందు నిల్చుంటారు. వారిని సంతృప్తి పరిచేందుకు ఈ రోజున మనం తర్పణం ఇవ్వాలి. అలాగే ఈ రోజున మనం ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో మన ఇంటి ముందు వారికి భోజనాన్ని బయట సిద్ధంగా ఉంచాలి. అయితే కనీసం ఒక్క పేదవానికైనా ఈరోజు అన్నదానాన్ని నిర్వహించాలి. అలాగే మహాలయ అమావాస్య రోజున ఆచారం ఉన్నవారు, అంటే ముఖ్యంగా ఈ రోజున ప్రత్యేకంగా తర్పణం విడిచే ఆచారం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారి పెద్దల పేరు మీద సంతర్పణ కార్యక్రమాలను, పితృశ్రాద్ధ కార్యక్రమాలను నిర్వహించడం మంచిది. అయితే మన ఇంట్లోని పెద్దలు అంటే మన గతించిన వారు, తాతలు కానీ అమ్మా నాన్నలు కానీ వారి తాతలు కానీ మరణించినటువంటి రోజున అంటే వారు మరణించిన తిథి మాసం గుర్తుంటే ఆ తిథి ఆ మాసంలో తర్పణ కార్యక్రమాలను చేస్తారు. కానీ మహాలయ అమావాస్య రోజున వారి పేరు మీద చేసేటువంటి పితృతర్పణాలు ముఖ్యంగా గతించిన తరతరాలకు చెందిన పెద్దలందరికీ కూడా వర్తిస్తుంది. అందుకే ఇప్పటి వరకు అలవాటు లేకపోయినా కూడా ప్రత్యేకంగా ఈ మహాలయ అమావాస్య నుంచి అయినా సరే ప్రతి సంవత్సరం వచ్చే మహాలయ అమావాస్య రోజున పితృ కార్యక్రమాలను నిర్వహించడం ఆచారంగా ప్రారంభించడం మంచిది. అలాగే ఈ రోజున ఏ దేవాలయంలో అయినా కానీ బియ్యం, కూరగాయలు, ఉప్పు, పండ్లు, చింతపండు, పప్పు, ఇంకా ఆకుకూరలు, అలాగే దక్షిణ తాంబూలాలతో కలిసి పండితులకు ఇవ్వడం, ఇంకా స్వయం పాకంగా ఏదైనా తీపి పదార్థాన్ని వండి అక్కడే గుడి దగ్గర ఉన్న పేదవారికి ప్రసాదంగా పంచిపెట్టడం చేయడం మంచిది. అలాగే పేదలకు ఈ రోజున గుడి దగ్గర అన్నదానం నిర్వహిస్తే స్వయంగా పితృదేవతలు సంతోషిస్తారు. ముఖ్యంగా వారి సమవయస్కులు చేసేటువంటి భోజనం స్వయంగా వారికి చేరుతుంది అంటారు. పితృదేవతల యొక్క ఆశీస్సులు ఒక్కసారి మనల్ని దీవించినా కానీ మన జీవితాంతం అవి మనల్ని, మన పిల్లల్ని, మన తరతరాలని కాపాడుతూ ఉంటాయి. అందుకే పితృదేవతలను సంతృప్తి పరచడం కోసం ఇంతకు మించినటువంటి శుభదినం సంవత్సరం మొత్తం మీద మరే రోజు రాదు. అందుకే వారి రుణం తీర్చుకునే ఈ అద్భుతమైన అవకాశాన్ని ఖచ్చితంగా కూడా వినియోగించుకోవడం. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.